కృష్ణవేణి నర్మదా గౌతమి గంగా పెన్నయలక దుంగభద్ర సత్యతనయ యమున సప్తగోదావరి తీరముల మునింగితిని వెలంది అంటూ రాసుకొచ్చాడు సత్యభామ పరిణయము కృతికర్త. ఆయనొక్కడనే ముందు తెలుగు వాళ్ళందరూ తరతరాలుగా నది స్నానం ఆచరిస్తున్న వాడే. పుణ్యం కోసమని కొందరు, ఆరోగ్యం కోసమని మరికొందరు నది జలాల్లో జలకమాడుతుంటారు. అలా అలా అదో ఆచారంగా స్థిరపడిపోయింది. ఇక పుష్కరాల సమయంలోనైతే నదీ తీరాలన్నీ జలసంద్రాలవుతాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని అర్థం. భారత కాలవరం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులను పుష్కరాలు, బృహస్పతి ఆయా రాసులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి అన్నట్టు ఈ పుష్కరాలు ఎప్పుడు పుట్టాయి, ఎందుకు ప్రఖ్యాతమయ్యాయి, ఈ ప్రశ్నలకు మన పురాణ సాహిత్యం తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంది. పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట. ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు పుష్కరుడు, ఓ దేవా, జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ కథలు స్పష్టం చేస్తున్నాయి. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుంటారు. కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాశుల్లో ప్రయాణిస్తుంటారని ఖగోళ శాస్త్రజ్ఞులు, పంచాంగకర్తలు, వేద పండితులు చెబుతుంటారు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు. అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే, గంగానదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నది, మిథునంలో సరస్వతి, కర్కటంలో యమునా నది, బృహస్పతి సింహరాశులలో ప్రవేశిస్తే గోదావరి నదికి, అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలొస్తాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.